ఏకంగా యువతని ఎలా మోసం చేస్తున్నాడు తెలుసమ్మా? కనీసం ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వట్ల. ఖైదీలకి కనీసం 2000 రూపాయలు ఇస్తారు మెస్ ఛార్జ్లు, కానీ విద్యార్థులకి కేవలం 1000 రూపాయలు. ఈయన ఖైదీ 6093 కదా, చోర్ మోహన్ తెలుసు కదా, 6093 ఖైదీ 6093 అని గూగుల్లో కొట్టండి, ఈ చోర్ మోహన్ ఫోటో వస్తుంది. అందుకే ఖైదీలకు ఇచ్చే డబ్బులు కూడా విద్యార్థులకు ఇవ్వట్లేదు ఈ చోర్ మోహన్. అందుకే మా అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానం స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ చోర్ మోహన్ ఏకంగా మహిళల తాళుబొట్టు తాకట్టు పెట్టారు మా ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తి ఏకంగా క్వార్టర్ బాటిల్ పైన ధరలు విపరీతం పెంచినాడు. ఆ క్వార్టర్ బాటిల్ తయారు చేసే చోర్ మోహన్, బాటిల్ నింపేది చోర్ మోహన్, నేమ్ పేర్లు కూడా అంటించేది చోర్ మోహన్, చివరికి బ్లాక్ మార్కెట్ కూడా చేసేది చోర్ మోహన్. అమ్మా పంట పొలాల్లో పురుగు మందు పనిచేస్తుందో తెలియదు కానీ ఆ మద్యం కానీ కొడితే పనిచేస్తుంది, పురుగులన్నీ పారిపోతాయి. మొన్నొక తాతగా కలిశాడు, చెప్పాడు 3 నెలలుగా తాగుతున్నాను మద్యం, డయాలసిస్కి వచ్చాను అన్నాడు. అది తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేస్తే పురుగు మందు కన్నా దారుణంగా ఉందని చెప్పినాడు. అమ్మా ఈ మద్యం పైన వచ్చే ఆదాయం పైన 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఈ చోర్ మోహన్. ఇంకా ఎన్నికల ముందలు చెప్పాడు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మ ఒడి అని, ఇస్తున్నాడమ్మా? లేదు. ఇంకా 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు, ఇచ్చాడా? లేదు. ఇప్పుడు ఏకంగా మీ పైన బాధుడే బాధుడు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పన్నులు మొత్తం ప్రక్షాళన చేసి నిత్యావసర సరుకులు ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ చోర్ మోహన్ బాబు రైతులను కూడా వదల్లా, ఆర్బీకే కేంద్రాలను పెట్టాడు, అక్కడ కూడా రైతుల్ని బాధుడే బాధుడు. గిట్టుబాటు ధర లేదు, ఎరువులు దొరకవు, నాశరికమైన పురుగు మందులు, వాళ్ళు ఇచ్చిన ఇత్తనాలు కానీ వేస్తే పంటలు రావు, పంట రాదు. అందుకే రైతులందరూ గుర్తుపెట్టుకోవాలా, ఆనాడు ఎట్లయితే డ్రిప్ సబ్సిడీ ఇచ్చామో దళితులకి 100% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చాం, ఇతరులకి 90%తో డ్రిప్ సబ్సిడీ ఇచ్చాం, అదే విధంగా గెలిచిన మొదటి 3 నెలలు డ్రిప్ కి సబ్సిడీ కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చీనీ టమాటో వేరుశనగ రైతులు కూడా మీరు పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సభాముఖంగా మీకు హామీస్తున్నా. ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడిస్తున్నారు, అదే మోటార్లకి మీటర్లు, పరుపాటున ఒక్కసారి అది బిగిస్తే మొదలు పెడతాడు బాధుడే బాధుడు. అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా, పరుపాటున ఎవరైనా మీటర్లు బిగిస్తే అది పగలగొట్టండి, మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది.